సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు పేరు చెప్తే చాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఉక్కిరి బిక్కిరైపోతున్నాయి అవును ఈ పరిణామాలకు ఆద్యం పోసింది గులాబీ దళపతి కేసీఆర్ రాష్ట్రాన్ని పాలించేందుకు మరో 9.5 నెలలు గడువున్నా ముఖ్యమంత్రి మాత్రం ముందస్తుకే మొగ్గు చూపుతున్నారు నిన్న అత్యవసరంగా పార్టీ పార్లమెంటరీ శాసనసభాపక్ష నేతలతో సమావేశమైన గులాబీ బాస్ ముందస్తుకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది అయితే ముందస్తుకు సిద్ధమవుతున్న సీఎం ఢిల్లీకి వెళ్లి ఎలక్షన్ కమిషన్ కు చెందిన నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది అసెంబ్లీని సెప్టెంబర్ లో రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారు అలా అసెంబ్లీ రద్దైతే 6 నెలలలోగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పై ఉండగా ఆ దిశగా గులాబీ బాస్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది అయితే అసెంబ్లీ రద్దు అంశం ఏ పరిణామాలకైనా దారి తీయొచ్చని మాజీ ఎలక్షన్ కమిషన్ సభ్యులు కేసీఆర్ కు చెప్పినట్లు తెలుస్తోంది ఏది ఏమైనా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మిజోరాంల ఎన్నికలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు రావాలని కేసీఆర్ భావిస్తున్నారు అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సన్నద్ధంగా ఉండాలని పార్టీ ప్రజా ప్రతినిధులను ఆయన సమాయత్తపరిచారు వాతావరణం తమకు పూర్తి అనుకూలంగా ఉందని 100 స్థానాల్లో గెలుపు ఖాయమని డంకా బజాయించారు ప్రగతి నివేదన సభకు ఎంత మందిని తీసుకొస్తారనేది మీ సామర్థ్యానికి గీటు రాయని ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెప్పినట్లు వినికిడి నివేదన సభ తర్వాత ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటించి 4.5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజెప్తానని సీఎం స్పష్టం చేశారు ఇక ఈ రోజు 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో కేసీఆర్ సమావేశమై జోన్ల అంశం సహా విభజన హామీలు సచివాలయ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు అప్పగింత తదితర అంశాలపై చర్చించనున్నారు ఎట్టకేలకు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయమన్నట్లుగా తెరాస నేతల వ్యవహార శైలి కనిపిస్తోంది Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.